ఫ్రెండ్స్, మీరు ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీతో పాటు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నట్లయితే అనకాడమీ యాప్లో టాప్ ఇండికేటర్స్తో కొత్త బ్యాచ్ కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ 12 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఉచితంగా 3 నెలల సబ్స్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 24 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 4 నెలల సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇస్తారు. ఇది మీకు లిమిటెడ్ పీరియడ్ అయితే ఆఫర్ ఉంటుంది. మీరు సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు J10 అనేటువంటి కూపన్ కోడ్ అయితే యూజ్ చేయండి. మీకు ఇన్స్టెంట్గా 10% డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అన్ని లింక్స్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత మనం చూసుకుంటే కొత్త బ్యాచ్ కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ కాంప్రిహెన్సివ్ బ్యాచ్ అయితే ఉంది. అదేవిధంగా గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కు సంబంధించి లక్ష్యం అనే పేరుతో కూడా కొత్త బ్యాచ్ అయితే ఉంది. దీనికి సంబంధించినటువంటి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంతేకాకుండా ఏపీపీఎస్సీ గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలకు సంబంధించి కూడా కొత్త బ్యాచ్ అనేది అక్టోబర్ 27న ప్రారంభిస్తున్నారు. దీంతోపాటుగా మనకి గ్రూప్ 2కు సంబంధించినటువంటి మాక్ టెస్ట్ సిరీస్లు అనేవి ఉచితంగా కండక్ట్ అయితే చేస్తున్నారు. ఎండోమెంట్ పేపర్ 2కు సంబంధించినటువంటి ఫ్రీ మాక్ టెస్టులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంకా చూసుకుంటే మనకి తెలంగాణ స్పెషల్ సిరీసు, వీక్లీ కరెంట్ అఫైర్స్ కూడా అందుబాటులో అయితే తీసుకొచ్చారు. అన్అకాడమీలో సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు కంప్లీట్ సిలబస్ అయితే చెప్పడం జరుగుతుంది. మీకు నచ్చినటువంటి ఎడ్యుకేటర్స్ నుంచి నేర్చుకునే అవకాశం అయితే ఉంది. ఫ్రీగా టెస్ట్ సిరీస్లతో పాటుగా వీక్లీ ఫ్రీ మాక్ టెస్ట్ సిరీస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అన్అకాడమీ యాప్లో సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు J10 అనేటువంటి కూపన్ కోడ్ అయితే యూజ్ చేయండి. మీకు ఇన్స్టెంట్గా 10% ఆఫ్ అయితే లభిస్తుంది. అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ AIIMS జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాల భర్తీకి ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు అర్హులైనటువంటి అభ్యర్థులు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి అన్ని ఉద్యోగాలు కూడా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి వేకెన్సీస్ని రిక్రూట్ చేయడానికి ఇవ్వడం అయితే జరిగింది. మీకు నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. వీడియోను పూర్తిగా చూడండి. మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవసరమైనటువంటి లింకు, అదేవిధంగా పూర్తి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి అవసరమైనటువంటి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ క్లిక్ చేసి మీరు నోటిఫికేషన్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ మనకి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది నోటిఫికేషన్లో ఇచ్చారు. దీనికి కాంటాక్ట్ అయినట్లయితే మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పోస్టులు ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, సెలెక్ట్ అయితే శాలరీ ఎంత, ఈ డీటెయిల్స్ అయితే చూద్దాం. ముందుగా మనం చూసుకుంటే టోటల్గా 4 హాస్పిటల్స్లో ఉద్యోగాలు అయితే ఉన్నాయి. 1 డాక్టర్ ఆర్ఎంఎల్ హాస్పిటల్లో 31, అదేవిధంగా సఫ్దర్జంగ్ హాస్పిటల్లో 529, కళావతి శరణ్ చిల్డ్రన్ హాస్పిటల్లో 29, లేడీ హర్డింగ్స్ మెడికల్ కాలేజ్లో 89 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మరి ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లోనే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్తో పాటుగా శాలరీ స్ట్రక్చర్ చూసుకుంటే పే స్కేల్ అనేది మనకి లెవెల్ 7 ప్రకారం 44,900 నుంచి 142,400 వరకు కూడా ఉంటుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది బీఎస్సీ హానర్స్ నర్సింగ్ కానీ లేదా బీఎస్సీ నర్సింగ్ కానీ చేసిన వాళ్ళు అర్హులైతే అవుతారు, లేదా బీఎస్సీ పోస్ట్ సర్టిఫికేట్ లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు అర్హులైతే అవుతారు, లేదా డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ కోర్స్ చేసిన వాళ్ళు అర్హులైతే అవుతారు. స్టేట్ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయితే తప్పనిసరి. 50 బెడ్డెడ్ ఉన్నటువంటి హాస్పిటల్లో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత చేసినటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. ఈ ఎక్స్పీరియన్స్ అనేది మనకి మ్యాండటరీ అని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఏజ్ అనేది 18 నుంచి 35 సంవత్సరాల వరకు కూడా ఉండాలి. ఏజ్ ఎలక్షన్ కూడా వర్తిస్తుంది. ఆ వివరాలు కూడా చెప్తాను. మరి అర్హులైనటువంటి అభ్యర్థులు అక్టోబర్ 30వ తేదీలోపు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసేటప్పుడు జనరల్ లేదా ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 3,000 రూపాయలు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయినట్లయితే, అదేవిధంగా ఈడబ్ల్యూస్ అభ్యర్థులు అయినట్లయితే 2,500 రూపాయలు ఫీజు అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు పరీక్ష రాసిన తర్వాత రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క అప్లికేషన్ ఫీజు అనేది రిఫండ్ చేయడం అయితే జరుగుతుందని నోటిఫికేషన్లు ఇచ్చారు. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఏమైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే అక్టోబర్ 31 నుంచి నవంబర్ 1వ తేదీ మధ్య సబ్మిట్ చేయడానికి మనకి ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈ ఉద్యోగాలకి అక్టోబర్ 30 సాయంత్రం 5 గంటల లోపు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులు అయితే 3 సంవత్సరాలు, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అభ్యర్థులు అయితే 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. మరి ఈ ఉద్యోగాలకి ఎంపిక ప్రక్రియలో భాగంగా ఒక ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. 200 ప్రశ్నలు ఉంటాయి, 200 మార్కులు అయితే ఉంటాయి. మీకు
మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి తగ్గట్టుగానే ప్రశ్నాపత్రం అయితే ఉంటుందని చెప్పారు. మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ అయితే ఉంటాయని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది మనకి నోటిఫికేషన్ యొక్క ఇంపార్టెంట్ డీటెయిల్స్. మీకు పూర్తి నోటిఫికేషన్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అక్కడ క్లిక్ చేసి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.